ఫన్మోజీ ప్రేక్షకులందరికి పిసినగొట్టు భవనానికి తిరిగి స్వాగతం సుస్వాగతం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి ఇట్లు మీ శ్రీనివాస్ మనోహర్ బ్రాకెట్ లో మను హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ బినోమో ట్రేడింగ్ యాప్ ఈ యాప్ ని మీరు యాప్ స్టోర్ నుంచి ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు దీంట్లో డిఫరెంట్ అసెట్స్ మీద ట్రేడ్ చేయొచ్చు లైక్ గూగుల్ యాపిల్ గోల్డ్ అండ్ యూరో యుఎస్డి లాంటి కరెన్సీస్ మీద కూడా ట్రేడ్ చేయొచ్చు మీకు 90% వరకు ప్రాఫిట్ లభిస్తుంది దాంతో పాటు మీరు చూస్ చేసుకున్న అసెట్స్ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతున్నాయా లేదా డిక్రీజ్ అవుతున్నాయని ఫోర్కాస్ట్ కూడా చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 700 రూపీస్ ట్రేడ్ చేస్తున్నాను అండ్ నా ఫోర్కాస్ట్ ఏంటంటే ఇప్పుడు అది ఇంక్రీజ్ అవుతుందని ఎస్ నా ఫోర్కాస్ట్ కరెక్ట్ అయింది ఈ అమౌంట్ ని డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లో గానీ లేదా పేటిఎం అకౌంట్ లో గానీ 24 అవర్స్ లోగా విత్డ్రా చేసుకోవచ్చు మినిమం డిపాజిట్ వచ్చేసి 350 రూపీస్ ప్రోమో కోడ్ వాడితే మీ డిపాజిట్ ని డబుల్ చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్ లింక్ లో బినోమో యాప్ డౌన్లోడ్ చేస్తే 65,000 రూపీస్ డెమో అకౌంట్ లో యాడ్ అవుతాయి దాంతో ట్రేడింగ్ ప్రాక్టీస్ చేసి కొత్త స్ట్రాటజీస్ కూడా నేర్చుకోవచ్చు తెలివిగా ట్రేడ్ చేయండి మీ క్యాపిటల్ రిస్క్ లో ఉండొచ్చు ఐఎమ్ ఏ బినోమిస్ట్ మరి మీరు బైరోపురం నుంచి బయటపడి చలికాలంలో చిల్లవుతున్న రోజులవి. అయ్యయ్యో 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 చలికాలం సంపేస్తుందయ్యో. ఆ ఫ్యాన్ అంటే ఇలా భూచక్రంలో తిరిగేస్తుంది. ఇంత చల్లో అంత స్పీడ్ పెట్టుకుని పడుకుంటాడంటే ఈ గాలిన కూడా కయ్యి ఉంటాడు. రే నిద్రపోతు మహోడా లేవరా. గొర్రెల్లా గొరకేట్రా లేగు. ఏట్ నాన్నగారు పొద్దు పొద్దునే వింటర్ లో కూడా మెంటలు తెప్పించి ఎంత కరెంట్ బిల్ అవుతుంటే ఎందుకు అనుకున్నాను. నువ్వు ఇలా గంటలు గంటలు ఫ్యాన్ ఫుల్ స్పీడ్ లో పెట్టి పడుకోవడం వల్ల అనమాట మళ్ళీ తొప్పటి ఒకటే అదొకే లేక. ఇదేంటి ఇన్నున్నాయి. ఇదేంట్రా ద్రౌపది వస్త్రాభరణలో చీరల్లాగా దుప్పట్లు లాగుతున్న కొద్ది వస్తనే ఉన్నాయి లేగు అడ్డగాడిద. అబ్బా ఏంటి నాన్నగారు ఇంట్లో ఉన్న దుప్పట్లన్నీ నీ ఒంటి మీద ఉన్నాయి కదరా ఎందుకురా అన్ని కప్పుకున్నావు. చలేస్తుందని. చలేస్తే ఫ్యాన్ ఆపి పడుకోవాలరా. అంతేగాని ఫ్యాన్ ఫుల్ స్పీడ్ లో పెట్టేసి ఒంటి మీద ఇన్ని దుప్పట్లు కప్పుకుని ఎవడో పడుకోడు. అసలు చలికాలంలో ఫ్యాన్ ఫుల్ స్పీడ్ లో పెట్టుకుని ఒంటి నిండా దుప్పట్లు కప్పుకుని పడుకుంటే నిద్ర ఎంత సుఖంగా పడద్దో మీకు తెలుసా. నువ్వేం కప్పుకోపోయినా పట్టుద్దు కదరా అడ్డగాడిదే. నాన్నగారు ఎప్పటి నుంచో నాకు డౌట్ కొట్టేస్తుందండి. ఈ రోజు అడిగేస్తాను అసలు అడ్డగాడిద అంటే ఏంటండి. ఇలా అద్దంలో చూసుకోరా తెలుస్తుంది అడ్డగాడిదే లేదు తెలుసు నాన్నే సోంబేరాదో. ఏమండి ఇంట్లో కూరగాయలు అయిపోయాయి కొంచెం వెళ్ళి తీసుకురండి. అదేంటే నిన్నే కదా కూరగాయలు కొనుక్కోవాలంటే 100 రూపాయలు ఇచ్చాను. ఆ 100 రూపాయలతో టమాటాలు ఒకటే వచ్చాయి మరి మిగతా కూరగాయలు. 100 రూపాయలకు టమాటాలు ఒకటే వచ్చాయా ఎలాగైతే మనం ఎలా బతికేది. మిగిలిన కూరగాయలు కూడా తీసుకురండి అవి తినేసి బతికేద్దాం. ఈ పీజేకే పంచా నువ్వు వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేయి నేను బంచ్ ఆఫ్ కూరగాయలతో తిరిగి వస్తాను. ఏమండి పంచుల్లో పడి సంచి మర్చిపోయారు. మాకు తెలుసు కంచులా తయారైంది నా జీవితానికి ముంజకే మోహన్. ఏంటి ఏం లేదు బంగారం ఐ విల్ బి బ్యాక్ గివ్ దట్ బ్యాగ్. గురుగారు ఇంట్లో మనుషులు ఎవరు లేరా. కొండంత మనిషిని ముందెట్టుకొని ఎవరు కావాలయ్యా నీకు. సారీ సార్ ఫస్ట్ ఫేస్ చూసి కన్ఫ్యూజ్ అయ్యాను ఇప్పుడు వాయిస్ విని కన్విన్స్ అయ్యాను. అగోరించాలి ఇంతకీ మ్యాటర్ ఏంటి. ఏమి లేదు మాస్టర్ మన కాలనీ వాళ్ళు అందరూ గార్డెన్ పార్టీ చేసుకుందాం అనుకుంటున్నాం. అయితే గార్డెన్ కావాలా. కాదు పార్టీకి రావాలి. కార్తీక మాసం అయిపోయిన తర్వాత గార్డెన్ పార్టీ ఏంటయ్యా. ఏం చేస్తాం సార్ కార్తీక మాసంలో గార్డెన్లు అన్ని బుక్ అయిపోయాయి అప్పుడు నుంచి ట్రై చేస్తే ఇప్పుడు దొరికింది. అయితే ఇప్పుడు కొంపతీసి చందాలు ఆడడానికి వచ్చావేటి. చందా అక్కర్లేదండి మీరు ఇందుకు వస్తే చాలు. ఇప్పుడు మనం కూరగాయలన్నీ తీసుకొచ్చి వండించాలంటే బోల్డ్ అంత అయిపోద్ది. అది గార్డెన్ పార్టీకి వెళ్ళాం అనుకో బడ్డెన్ లేకుండా మధ్యాహ్నం వేసేసి డిన్నర్ డబ్బాలో తీసుకొచ్చేయచ్చు దెబ్బకి డబ్బులు కలిసి వస్తాయి. ఏంటి మాస్టర్ అంత ఆలోచించేస్తున్నారు రానని మాత్రం చెప్పకండి అసలుకే మన కాలనీ వాళ్ళు అందరూ వస్తున్నారు. ఓకే అయ్యా నువ్వు మరీ అంతలా బతిమలాడేస్తున్నావు కాబట్టి మా ఫ్యామిలీ అందరం తప్పకుండా వస్తాం. అలా అన్నారు బాగుంది మీకోసం మేమందరం ఎదురు చూస్తూ ఉంటాం. లక్ష్మి లక్ష్మి నీ పులుసుకు పులుస్టా పెట్టి పార్టీకి రెడీ అవ్వు. పార్టీయా ఏం పార్టీ అండి. మన ఏరియా వాళ్ళందరూ గార్డెన్ పార్టీ పెట్టుకుంటున్నారంటే మనల్ని తప్పకుండా రావాలని మరీ మరీ చెప్పారు. ఇవాళ భోజనాలన్నీ అక్కడే త్వరగా రెడీ అవ్వు. గార్డెన్ పార్టీయా అయితే బ్రేక్ఫాస్ట్ మానేసి భోజనం ఫుల్ గా కుమ్మేద్దాం ముక్కు మాగాన్ని కూడా పిలుద్దాం కొంచెం టైం పాస్ అవుద్ది. ఇంతకీ ఎలా ఏం చేస్తున్నాడు. ఈ చలి ఏంట్రా బాబు సాల్సా డాన్స్ ఏం చేస్తుంది ఈ గోరగడి పని.
పనిపాట ఉండదు పొద్దు పొద్దునే ఎందుకు రమ్మన్నాడో ఏంటో యా ముగ్గు ఇక్కడ ఇక్కడ ఇలా వచ్చే ఏంటి గోరా ఇంత పొద్దు పొద్దునే రమ్మన్నా వింటర్ కదా వెచ్చగా చలి కాసుకుంటావని చాలా పెద్ద మంట వేసావు గోరా ఆ మంట నేనేశానని ఎవడు చెప్పాడు మరి ఎవరు వేశారు జిమ్మిగాడు వేశాడు జిమ్మిగాడు ఎవడు అదిగో అక్కడ కాలుతున్నాడు కదా ఆడే ఎందుకురా భయపడతావు జిమ్మీ ఎంత మంచోడో తెలుసా చచ్చి కూడా మనల్ని వెచ్చగా ఉంచుతున్నాడు థ్యాంక్ యూ జిమ్మీ థ్యాంక్ యూ మమ్మీ కాదురా జిమ్మీ బయట ఎవడైనా కాసుకుంటాడరా కానీ శ్మశానంలో కాల్చుకున్నాడే రొమాంటిక్ ఫీల్ మామా ఈ రోజు మేమంతా గార్డెన్ పార్టీకి వెళ్తున్నానరా నేను ఫోన్ చేసిందే నేను రమ్మని పెళ్ళడానికి అలా అయితే ఓకే అడ్రస్ పెట్టు డ్రెస్ మార్చుకుని వచ్చేస్తా ముక్కు మరి నేను సర్లేరా ఎవరైనా అడిగితే మా పనోడని చెప్తాను ముందు మనోడు అన్నారు ఇప్పుడు పనోడు అంటున్నారు ప్లే బాయ్ ని పనోడు చేస్తావు కదా ఏదైతేనే కడుపు నిండడానికి ఫుడ్ దొరికితే అదే హ్యాపీ యో లెట్స్ మేక్ ది పార్టీ డట్టీ హాయ్ అంకుల్ రే జొలపాలు నువ్వేట్రా ఇక్కడ అయినా నిన్నెవడు పిలిచాడు ముక్కుగాడు అంకుల్ హాయ్ మాయే ఆ ముక్కు నిన్నెవడు పిలిచాడురా మనుగడు మాయే ఒరే ఆ పిలిచినోడు ఎవడో మనకే సరిగ్గా తెలియదు మళ్ళీ ఇంతమంది మందం వేసుకురావాలా వాట్ ఈస్ దిస్ న్యూ సెన్స్ డోంట్ యు హావ్ కామన్ సెన్స్ యు నాన్సెన్స్ కూల్ అంకుల్ మీకు సెన్స్ లేదని మాకు అర్థమవుతుంది చే నోర్మే ఓసీగా వచ్చింది కాకుండా మళ్ళీ గోసీ కబుర్లో ఒకటి ఇక్కడ మా వాళ్ళే ప్రాబ్లం అయితే మేము వెళ్ళిపోతానండి ఓకేరా నువ్వు వెళ్ళిపో అరే ముక్కు నువ్వు ఉండరా ఈ తొండి నేను ఉంటా హాయ్ జగ్గు చూసావరా ముక్కు ఇక్కడ ఎంత మంది ఉన్నా ఆంటీ అంకుల్ కి హాయ్ చెప్పింది పెంటుకున్న జిప్పేం కాదు అయినా పెట్రోల్ పోతే ఏ నిప్పైనా బొగ్గుమనాల్సిందే ఏమే పంకజం అంటే నిన్నెవరు పిలిచారు ఇంకెవరు జగ్గుయే పిలిచాడు నాన్నగారు వాట్ ఇస్ దిస్ న్యూసెన్స్ యు డిడ్ంట్ వాచ్ 7 సెన్స్ దిస్ ఇస్ ప్యూర్ ఆరగెన్స్ ఐ కాంట్ టాలరేట్ దిస్ నెగ్లిజెన్స్ నానే ఇంత ఇంగ్లీష్ ఎగ్జామ్ రాసుంటే ఇప్పుడే పాస్ అయిపోవాడు రే షట్ అప్ యు స్మాల్ నోస్ ఆ పదన్ పదన్ మళ్ళీ టైం అయిపోతే అప్పడాలు అయిపోతాయి నానే ఈ పచ్చ పచ్చని చెట్లు చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది ఈ చెట్లన్నీ ఎక్కి పళ్ళన్నీ కోసుకుని తినేయాలనిపిస్తుంది మామా ఛీ నీ కోతి బుద్ధి పోనిచ్చుకోలేదు తిండి పోతి పిల్ల ఒరే ముక్కు నాకైతే ఈ పచ్చ పచ్చని చెట్లు వెనక్కెళ్ళి పిచ్చ పిచ్చగా పాస్ పోసేలంబెత్తుంది ఏంట్రా నాస్టీ ఏ నీకు రాదా నువ్వు పోయివా ఎక్కడ దొరికాడరా మామ ఈ జంగిలీ గడ్డి నీకు రే రే అందరూ ప్లేట్లు తీసుకుని నేలో నించండి మళ్ళీ ఐటమ్స్ మిస్ అయిపోతాం ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం బాబయ్య కప్పు నిండా కర్రీ కోసం ప్లేటు చాచడం బాబయ్య రే ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర అడుక్కునే వాళ్ళు ఆ పాట ఏట్రా నీ పక్క నుంచి నా పరువు పోయేలా ఉంది కామ్గా నించా ఓ సారీ అంకుల్ అంకుల్ కు పాట నచ్చలేనట్టుంది బాబు పార్టీలో స్పెషల్స్ ఏంటమ్మా ఆవకాయ నుంచి ఆనపకాయ దాకా అన్ని వెజ్ ఐటమ్స్ ఉన్నాయి సార్ విజ్జా ఏ బాబు అన్ని ఆకుకూరలేనా మేకూరలేం లేవా ముష్టోళ్ళకి కూడా చాయిస్ తింటే తిను లేకపోతే మఫ్టీలో ఉన్న మన్మధుడిని పట్టుకుని ఎంగిలోకలు ఏరుకునే ముష్టోడు అన్నాడరా ఆడు ఎంగిలోకలు అనలేదు కదరా ఫీల్ ఉంటదని నేనే యాడ్ చేశాను గోరా ఏంటి గోరే నిన్ను ముష్టోడు అన్నారే ఏంటి ముష్టోడు అన్నారా అవును ముష్టోడు అన్నారు ఓ మై గాడ్ బెగ్గర్ అయ్యో ఆడ అన్నందుకు కూడా నేను ఫీల్ అవ్వలేదు మీరు న్యూస్ ఛానల్లో వేసినట్టు రిపీట్లే వస్తుంటే నా మీద నాకే డౌట్ అవుతుంది నీ ఎవా ఈ వన భోజనాలకు కాకుండా ఏ దినం భోజనాలకు వెళ్ళుంటే నాన్ వెజ్ అయినా ఉండేది ఊరుకోరా కష్టాలన్నీ ముష్టోళ్ళకే వస్తాయి అవును అంకుల్ పదండి సాంబార్ వేసుకుందాం మళ్ళీ అప్పడాలు అయిపోతాయి ఆడ అంత తిట్టినా ఇంకా సిగ్గులేదురా అప్పడాలు అంటున్నావు ఆకలికేం తెలుసు అంకుల్ సిగ్గు లజ్జ పూటకు ప్లేట్ లో ఫుడ్ పడితే చాలు కడుపు నింపుకోవడానికి సారీరా గోరా నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను పద నీకు సాంబార్ లో మొక్కలు అయిపోతాను అంకుల్ మీ అప్పడం నాకు ఇస్తారా నువ్వు మారవరా నువ్వు మారో పద అబ్బా సాంబార్ భలే ఉంది వెళ్ళేటప్పుడు రెండు బకెట్లు ఇంటి పట్టుకెళ్ళిపోతాం
ఆ సాంబార్ బకెట్ మార్చమని చెప్పండిరా, సాంబార్ లో బలి పడిందంట. బల్లా, ఏ బాబు బాబు, ఎక్కడ పట్టుకెళ్ళిపోతున్నావు? ఆ బల్లి ఇలా వేసే బల్లా. అదే నాన్ వెజ్ లేక నాలుక లాగేస్తుంది. ఇప్పుడు బాలి ట్రిప్ కి వెళ్ళినప్పుడు తిన్నాను, మళ్ళీ ఇప్పుడే ఇలాగేసే. ఏంటి ఒకటేనా ఇంకోటి ఉందేమో చూడు. బంతి భోజనాలు అని చెప్పి బల్లి భోజనాలు పెట్టారు కదరా అంకుల్. ఈ బల్లికి బుర్ర లేదు, మీ ప్లేట్ లో ఏమైనా పడిందా? నీ మూతి వాష్ బేసిన్ అయితే అందులో కడుపు నిండా ఫుడ్ వేసాం, ఇప్పుడు కంటి నిండా కునికేస్తే బ్యాలెన్సింగ్ అయిపోద్ది. ఈ చెట్టేదో బాగుంది, దీనికి ఎంత వేసేద్దాం. ఏ న్యూటన్, ఈ బల్లాత్మక శాంతి చేకూరేలా చూడు. రే కొండమచ్చు ఇలా రారా. ఏంటే కొండ సిల్వ, నాదో పనేంటి? ఈ బుట్ట బొమ్మ ఉయ్యాలనుకుంటుంది, వచ్చి ఊపు. దిష్టి బొమ్మలా ఉన్నావు నువ్వు, బుట్ట బొమ్మేటే. నా పండు కోతివి కదా, ఒకసారి వచ్చి ఉయ్యాలోపరా. ఎంత అలా పొడుతున్నావు కాబట్టి ఊపుతానులే. ఎప్పుడో పైట వేసుకున్నప్పుడు ఊగాను, మళ్ళీ ఇప్పుడే. వన భోజనాల్లో పెట్టిన భోజనాలన్నీ నువ్వే తినేసావేటే, ఎంత పరువు ఉన్నావు. మాట్లాపి ముందు ఊపరా. ఊపు సరిపోట్ల దేహే, ఇంకా గట్టిగా. అబ్బే అడ్డగాడిదలు ఎదిగావు గాని బొత్తిగా బలం లేదురా నీకు. నీ పొట్టి పంకజం అంటే ఇప్పుడు చెప్తానే నీ పని. బొమ్మ కండా అమ్మ బాబోయ్. ఏ న్యూటన్, చెట్టు కింద పడుకుంటే పండు పడుద్ది అనుకున్నా, ఇలా పంది పడిందేంటి? నన్నే పంది అంటావా సచ్చినోడా? సచిన్ నేను కాదంటి, క్రికెటర్. ముందు పైకి లేవండి, నేను ఎక్కడే సజీవ సమాధి అయిపోయేలా ఉన్నాను. రండి బాబు రండి, ఆలసించిన ఆశాభంగం తుప్పల్లో తంబోలా. ఆడండి గెలవండి, ఎన్నో ఆకర్షణీయమైన బహుమతులు మీ సొంతం చేసుకోండి. బహుమతులు అంట నాన్నగారు, పదండి మనం ఆడదాం తంబోలా. టికెట్ మీ బాబు తెస్తాడేట్రా? అవును బాబు గారు, మీరే తెయ్యాలి. పదండి బాబు, టికెట్ ఎంతమ్మా? 100 రూపాయలు సార్. నేను అడిగింది మా హౌస్ కి బస్ టికెట్ కాదయ్యా, హౌస్ టికెట్. నేను చెప్పింది హౌస్ టికెట్ కే సార్, తీసుకోండి తీసుకోండి తీసుకోండి. సర్లే, 2 టికెట్లు ఎలాగి. Few moments later. తుప్పల్లో తంబోలాలో మొదటి నెంబర్ 7. 7 ఉంది, నా టికెట్ లో లేదు 7. 7 అయినా ఏంటి, టికెట్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ప్రింటింగ్ పడలేదు అనుకుంటా. సర్లే మనం వేసుకుందాం. 7. తుప్పల్లో తంబోలాలో 2 9. తొమ్మిదా, ఇదే టీడు రివర్స్ లో ప్రింట్ అయ్యాడు. సర్లే టిప్పి కొట్టేద్దాం. మనం ఎడ్యుకేటెడ్ కాబట్టి సరిపోయింది, లేకపోతే మోసపోదాం. జల్దీ జల్దీ జల్దీ, అదే మన ఫస్ట్ జల్దీ ఫై వచ్చేసింది. చెప్పండి సార్ నంబర్లు. ఒరే నేను అన్నా జల్దీ ఫై కాదురా, తొందరగా చెప్పమని, జల్దీ చెప్పు. అబ్బా హిందీ పండిట్లో ఉన్నారు, ఏం పేరు సార్ మీది? మా షహర్ మే ఏక్ షేర్ రహతా, ఏ షేర్ కా నామ్ గోరా కహతా, ఏ సబ్బా మారే గావ్ మే చల్తా, అసీ తో ఫసీ మనం ఆడే దోసి. నువ్వు త్వరగా నెంబర్లు తీరా పాసి. చా ఏటి, ఏం తగలట్లేదు. అబ్బా ఇప్పుడు తగిలిందా మామ? ఓర్ని ఎంకమ్మ, తగలట్లేదు అన్నది నెంబర్లు రా, రాళ్ళు కాదు. సారీ మామ, కంటిన్యూ కంటిన్యూ. నెక్స్ట్ నెంబర్ 66. సింగిల్ నెంబర్ తో పోయింది, అయినా మనకు లక్కలేదా బొక్కలాగా. రే నీ వల్ల మళ్ళీ 200 బొక్కరా. తుప్పల్లో తంబోలా ఆటలో గెలిచిన విజేతకి ఇప్పుడు గిఫ్ట్ ఇవ్వబోతుంది. సామాన్యమైన వ్యక్తి కాదు, వ్యక్తిత్వంలో బంగారు కొండ, ఆప్యాయతలో బెల్లం కొండ, బేరంలో అనకొండ, స్టైలింగ్ లో దేవరకొండ, బెల్ట్ తీస్తే అఖండ, మన కాలనీకే పెద్ద అండ. వెల్కమ్ పిసినగొట్టు జగన్నాథం గారు. ఏంటి ఇంతమంది చప్పట్లు కొడేస్తున్నారు, జనాల్లో మనకి ఎంత క్రేజ్ ఉందా? రే జగ్గు, పాలిటిక్స్ లో దూరపోవడానికి ఇదే తొలిమెట్టు, వెళ్ళి స్పీచ్ అదరగొట్టు. బాబు రెడీ బాబు, అమ్మా కూర్చోలమ్మా. వేదికను అలంకరించిన పెద్దలకి, సభకు విచ్చేసిన ప్రజలకి, ఈ రోజు ఆటలో గెలిచిన విజేతలకి నా కృతజ్ఞతలు. పిసినగొట్టు జగన్నాథం అంటే ఎవరు? కాలనీలో ఒకడు కాదు, మీ ఇంట్లో ఒకడు. మీకేం కష్టం వచ్చినా నేను వింటాను, నేనుంటాను. ఈ రోజు మొక్కే రేపు చెట్టు అవుద్ది, ఆ చెట్టుకే ఓ కాయ కాస్తుంది, ఆ కాయ రేపు పండే మార్కెట్ కి వెళ్తుంది. ఏంటి సార్, సార్ సార్ కనపట్లేదు సార్.
అదేంటయ్యా? ఏమో సార్, ఎవడో వేసేసినట్టున్నాడు. అవునా? మరి ఇప్పుడు ఎలాగా? గిఫ్ట్లు ఇవ్వకపోతే పరువు పోదు సార్. కొంచెం మీరే ఏదో చేసి డబ్బులు ఇస్తే మళ్ళీ వెళ్ళి గిఫ్ట్ పట్టుకొచ్చేస్తాను. నేనెందుకు ఇస్తాను? మీరే కదా సార్, కష్టం వస్తే ఆదుకుంటాను, ఉంటాను, వింటాను అని అన్నారు. మీరే డబ్బులు ఇచ్చేయండి. డబ్బులా? నేనే ఉన్నా. చూడండి సార్, అందరూ మీకోసం ఎన్ని చేపట్లు కొడుతున్నారు. ఇప్పుడు కనుక డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, మీ పరువే పోద్ది. సరే, ఎంత? 500? 5000? కాదు సార్, జస్ట్ 50,000 అంతే. 50,000? గిఫ్ట్లకి అంతెందుకయ్యా? అవి మామూలు గిఫ్ట్లు కాదు సార్, చాలా కాస్ట్లీ గిఫ్ట్లు, అందుకే అంత ఖర్చయింది. ముందు మీ డబ్బులు ఇచ్చేయండి. అంత డబ్బు నా దగ్గర లేదయ్యా బాబు. డబ్బు లేకపోతే ఏంటి సార్, ఆ చైన్ ఉంది కదా, అది ఎలాగ ఇచ్చేయండి. అది 50,000 కాదురా బాబు, 100,000 పైన. పర్లేదు సార్, అడ్జస్ట్ చేసుకుంటాం. మీరు ఉండండి. ఉదార స్వభావుడు మన పిసినగొట్టు జగన్నాథం బంగారు మనసుతో తన బంగారు గొలుసునే విజేతలకు బహుమతిగా ఇచ్చేశాడు. ఆయన కోసం చప్పట్లో చైన్ దొప్పి చప్పట్లు కొడతారేట్రా. అమ్మో, ఇంకొంచేపు ఇక్కడే ఉన్నానంటే నన్ను నిలువు దోపిడీ చేస్తారు. అర్జెంట్ గా చంపేపోలే. అంకుల్ ఇలా రండి, ఇలా రండి. ఏంటంకుల్ డల్లగా ఉన్నారు, హౌసీలో విన్నవలేదనా? మీరేం ఫీల్ అవ్వకండి అంకుల్, మీకు సబ్బు పెట్టేస్తానులే. సబ్బు పెట్టా? ఇదెక్కడదరా? విన్నర్స్ కి ఇవ్వాల్సిన ప్రైజులు ఇవే అంకుల్. అంటే అవి తొప్పేసింది నువ్వేనా? ప్రైజులు మనసులో ఎప్పుడు గెలుచుకోకూడదు అంకుల్, దోచుకోవాలి. మనం ఎలాగో విన్నావు అని తెలిసి ముందే వేసేసా. తొక్కలో 10 రూపాయలు సబ్బు పెట్టలు కొనేసి కాస్ట్లీ గిఫ్ట్లు పోయాయని నా దగ్గర బంగారం లాంటి బంగారం చేయని తొప్పేశాడా? ఆడంత డప్పు కొట్టి నన్ను స్టేజ్ మీద పిలిచినప్పుడే నేను అర్థం చేసుకోవాల్సిందిరా, ఐ డిడ్ ఏ మిస్టేక్. నా ఫోన్ లో బ్యాలెన్స్ లేకపోయినా నీకు మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏంట్రా అది? ఒక డప్పు కొట్టి పొగిడాడని ఊపుకుంటూ పోతే ఎంత తోపైనా చివరికి పప్పు అవ్వాల్సిందే. హాయ్ చిట్టు ప్రాణాలు, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్, షేర్, కమెంట్ చేసి మన సన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ కొట్టండి. లేకపోతే ఈ చిట్టు ప్రాణం చాలా హర్ట్ అవుతుంది.